పోషించిన వాళ్ళు కాలక్రమంలో రాయి పూర్తిగా అయిపోయింది, మాకు ఈ భూమిలో పట్టాలు పిస్తే మేము పళ్ళ మొక్కలు పెంచుకుని జీవిస్తాం అని చెప్పేసి అని ఆ రోజు అప్పుడు కొప్పుల రాజు గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి మేము వినపత్రం ఇచ్చాము. ఆయన ఒక డీఓ లెటర్ జారీ చేశారు ఫిబ్రవరి మరో గారికి. చేసిన తర్వాత ఇదిగోండి ఈ రకంగా మొత్తం సర్వే చేసి కుటుంబానికి అరెకర కాడకి బాటలు పంపిణీ చేశారు. అరెకర కాడకి 48 సెంట్లు అరెకర అట్లా పంపిణీ చేశారు తెనాలి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో. అప్పటి లాండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆల్పాటి ధర్మారావు గారు, అప్పటి సబ్ కలెక్టర్ వి ఉషారాణి గారు, అప్పటి తెనాలి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ గారి సమక్షంలో మాకందరికి కూడా 60 మందికి కూడా పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలు ఇచ్చిన భూముల్లో నీటి వసతి కల్పించలేదు. దాని మీద గ్రౌండ్ వాటర్ వర్క్స్ వచ్చేసి ఇక్కడ మేము నీటి వసతి కల్పిస్తామని చెప్పేసి మొత్తం స్కెచ్ తీసుకొని వెళ్ళిపోయారు. ప్రభుత్వాధికారులు పాలక వర్గాలు ఈ భూములు తొవ్వుకొని ఇష్టానుసారంగా సొమ్ము చేసుకుంటా ఉన్నారు. అడ్డుకుంటే అడ్డుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. ఎందుకంటే ఈయన భూమి తవ్వుతుంటే వెళ్ళి అడ్డుకుంటే ఈయన తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ పక్కన తవ్వటం మొదలు పెట్టారు. మైనింగ్ విజిలెన్స్ వాళ్ళకి మేము వినపత్రం ఇస్తే విజిలెన్స్ వాళ్ళు వీళ్ళకి చర్యలు తీసుకోకుండా తూత మంత్రం చెడిపోయారు. తర్వాత మైనింగ్ వాళ్ళు మేము వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే వాళ్ళు తవ్వుకుంటారని చెప్పేసి అని మైనింగ్ పర్మిషన్ అండి. ఇది ఎంత దుర్మార్గం చూడండి. డీకే పట్టాల్లో అది భూముల్లోకి ఎవడం రాకూడదు. మైనింగ్ పర్మిషన్ ఇచ్చేసేసి ఈ రకమైనటువంటి వాళ్ళ చేత అక్రమంగా తవ్విస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చేసి వీళ్ళ మీద దౌర్జన్యం చేసి తవ్వుతా ఉన్నారు. ఎంఆర్ఓ గారు కూడా ఇందులో పాత్రదారుడు. ఈ భూములు ఇళ్ళదు కాదని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఒక 2-3 నిమిషాలు ఉంటాడు. వాళ్ళు వెళ్ళిపోగానే తవ్వుకుందారులు వచ్చేసి తవ్వుతా ఉన్నారు. భయంకరంగా 60 ఎకరాలని తవ్వేసి మాకు ఇక్కడ ఉన్నటువంటి 60 కుటుంబాలకు జీవనం లేకుండా చేశారు. జిల్లా కలెక్టర్ గారికి వినపత్రం ఇస్తే జిల్లా కలెక్టర్ గారు దీని మీద సర్వే జరిపి మాకు అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఈ అన్ని భూములని ఖాళీ భూములని ఇవ్వాలని చెప్పేసి ఆదేశిస్తే అది కూడా ఎంఆర్ఓ గారు పెట్టుబెట్టేశారు. పెట్టుబెట్టేసేస్తే మేము ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్తే ఎస్సీ కమిషన్ వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పేసి ఇదిగో ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేస్తే వాళ్ళ మీద ఏ చర్య తీసుకోవట్లేదు. బుట్ట దాఖలు చేస్తున్నారు ప్రతిది కూడా. కాబట్టి మాకు జాయిన్ చేయాలి. ఇక్కడ ఉన్న భూమి ఆయన భూమి భయంకరంగా తవ్వేశారు. ఆ భూమిని తవ్వుతుంటే ఆయన వచ్చి అడ్డుకుంటే ఆయన కూడా తరివేశారు. ఆయన దీని మీద దిగులేసుకొని చచ్చిపోయాడు. మొన్న మనుషులు చచ్చిపోతున్నా కానీ ఆవటం లేదు. ఏమో ఎస్కు సంబంధించిన పట్ట భూమిని పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తే దీని మీద చర్య లేదు. మాకు ఎక్కడ న్యాయం జరుగుతూ ఉంది? అధికారులు కానీ వచ్చిన మాజీ ఎమ్మెల్యే గారు మరి వీళ్ళందరూ కూడా మమ్మల్ని మా పేదరికాన్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. నేను మరీ ముఖ్యంగా ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే ఇక్కడ పోలీస్ పికెట్ పెట్టాలా? ఎవడు బయట అవుట్రాడ్ వచ్చినా కానీ వెంటనే తీసుకెళ్లి లోపల వేసేయాలా? ఎస్సీ కమిషన్ ఆర్డర్ వేసింది, దీన్ని చర్య తీసుకోమని చెప్పేసి బొట్టు దాఖలు చేశారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చిన ఆర్డర్ కూడా వాళ్ళు ఓవర్ లుక్ చేసేసేసి దాన్ని దాచిపెట్టేసి చర్య తీసుకోవడం లేదు. మాకు ఇప్పటికైనా సరే మాకు న్యాయం చేయాలి సార్. మీరు తప్ప మాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేదు. మాకు చాలా కన్నీటి వివరంగా ఉంది. 7 సంవత్సరాలు తిరిగాను సార్. 7 సంవత్సరాలు అతను భూమి తవ్వుతానంటే కలెక్టర్ గారు చర్య పెట్టుకుంటే కలెక్టర్ గారు చర్య తీసుకోమని ఆర్డర్ చేశారు. ఆ చర్య తీసుకోవట్లా పైకి వాళ్ళు వచ్చి కొడుతూ ఉన్నారు. ₹20 లక్షలు ట్రావెల్ తవ్వేశారు. దీంట్లో ఇంకా 20 పైసలు తెలియదు. దౌర్జన్యంగా దౌర్భాగ్యంగా చేస్తా ఉన్నారు. మాకు ఈ తవ్వకందారుల మీద ఆ తర్వాత ఈ తొమ్మిచ్చేవాళ్ళ మీద వీడెవడో ఇదిగో కన్స్ట్రక్షన్ అంట అతని మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కట్టాలి. వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. అధికారులు ఉన్నా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కోటి అని కోటి అన్నాత నన్ను రవికుమార్ అని ఉండే వాళ్ళిద్దరి మీద రవికాంత్ అంటే సీఎం పేషీలు అతను అనుకుంటా. వాళ్ళిద్దరి మీద కేసు వేసానండి. వాళ్ళిద్దరి మీద కేసు వేసా. కలెక్టర్ గారు నాకు కాకి డీకే పట్టా భూముల్లో మైనింగ్ చేయడానికి వీలు లేదు. ఏంటి మాకు సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా భూముల్లోకి ఎవరు రాలా? ఆయన ఓడిపోయిన తర్వాత మా భూముల్లోకి భయంకరంగా వచ్చేసేసి ఎన్ని లారీలు ఎన్ని ట్రైన్లు ఇవన్నీ ఇప్పుడు తీసుకెళ్లి దాచిపెట్టారు చెట్లలో. ఆ పొట్టల చెట్లలో దాచిపెట్టేశారు. మా పల్లెలో కూడా ఒక ట్రైన్ తీసుకొచ్చి దాచిపెట్టేశారు. మీరు వస్తున్నారని తెలిసి వాళ్ళు నిరీక్షణ చేసేవాళ్ళు అయితే వాళ్ళు చక్కగా చట్టబద్ధంగా చేసేవాళ్ళు అయితే ఎమ్మెల్యే గారు వస్తే ఇంకా ప్రధానమంత్రి వస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కదా. దొంగలు కాబట్టి మొత్తం పారిపోయారు. కాబట్టి మాకు న్యాయం చేయాలి సార్. మీరు తప్ప మాకు న్యాయం చేసేవాళ్ళు లేరు. అందరూ వచ్చారు మాట్లాడదాం. నరేంద్ర గారు నాయకత్వం, చంద్రబాబు గారు నాయకత్వం, చంద్రబాబు గారు నాయకత్వం, దిల్వాలి దిల్ పల్నరేంద్ర గారు నాయకత్వం.